నా పేరు పద్మ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మోర్తాల్లో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్లో భాగంగా చెప్పుకోబోయే టాపిక్ ఆవరణ శాస్త్రము, ఇకాలజీ అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఈ ఆవరణ శాస్త్రాన్ని గురించి ముందు తెలుసుకోబోయే ముందు మనకి వేటి వేటితో ఆవరణ శాస్త్రానికి సంబంధం ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలా? అయితే ఇక్కడ మొక్కలకు మరియు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రము లేదా అధ్యయనం చేయు శాస్త్రం ఏదైతే ఉంటుందో దానిని మనము ఆవరణ శాస్త్రము లేదా ఇకాలజీ అని కూడా చెప్పుకోవచ్చును. మొక్కలకి లేదా వాటి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రాన్ని మనము ఆవరణ శాస్త్రము లేదా ఇకాలజీ అని కూడా చెప్పుకుంటున్నాము. అయితే పరిసరాలలో మనకి సజీవులకి నిర్జీవులకి మధ్య ఒక సంక్లిష్టమైన క్రియ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. దీనిని మనము ఆవరణ శాస్త్రము అంటే ఈ విధంగా కూడా మనము ఆవరణ శాస్త్రము అని చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ తీసుకున్నట్టయితే దీనిని ఏజీ టాన్స్లీ అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఏజీ టాన్స్లీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అయితే ఇక్కడ 1859వ సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన జంతు శాస్త్రవేత్త హిలరీ అనే శాస్త్రవేత్త ఇతను సంఘంలోని జీవుల మధ్య ఉండే సంబంధాలని గురించి అధ్యయనం చేయడం జరిగింది. హిలరీ అనే శాస్త్రవేత్త ఇలా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇథాలజీ అని కూడా చెప్పుకోవచ్చును. దాదాపు మనకి అదే సమయంలో గనక తీసుకున్నట్టయితే సెయింట్ జార్జ్ తర్వాత జాక్సన్ మివార్ట్ అనే శాస్త్రవేత్త హిక్సికాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అంటే ఏంటి అంటే జంతువులకి మరియు వాటి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏదైతే ఉంటుందో దానిని హెక్సికాలజీ అని కూడా అంటాం. మొక్కలకి వాటి పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తే కనుక మనము ఆవరణ శాస్త్రము అన్నాము. అలాగే జంతువులకి మరియు వాటి యొక్క పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రం ఏదైతే ఉంటుందో దానిని హెక్సికాలజీ అని కూడా మనం పిలవచ్చును. ఈ విధంగా హెక్సికాలజీ అని పిలుస్తాము. ఇకాలజీ అనే పదం ఏదైతే ఉంటుందో ఈ పదము అనేది గ్రీకు భాష పదము. అయితే గ్రీకు భాషలో బాయికస్ అంటే ఇల్లు అని, లాగోస్ అంటే అధ్యయనము అని అర్థము. బాయికస్ అంటే ఇల్లు, అలాగే లాగోస్ అంటే అధ్యయనము అని కూడా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ రెండు పదాల కలయిక వలన మనకు ఇకాలజీ అనే పదము అనేది ఉద్భవించడం జరిగింది. 1886వ సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన జంతు శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఇతను ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త ఇకాలజీ అయితే జీవులకు మరియు వాటి పరిసరాలకు మధ్య ఉండే పరస్పర సంబంధాలను గురించి అధ్యయనం చేయడం జరిగింది. అలాగే వార్మింగ్ అనే శాస్త్రవేత్త 1905వ సంవత్సరంలో ఈ శాస్త్రాన్ని మొదటిసారిగా మొక్కలకు అన్వయించడం జరిగింది. ప్రకృతి నిర్మాణాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ విధులను, ప్రకృతి నిర్మాణము తర్వాత వాటికి సంబంధించిన విధులను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనము ఆవరణ శాస్త్రము అని యూజీసీ ఓడం పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఆవరణ శాస్త్రంలో ఉండే నిర్మాణాత్మక అంశాలు లేదా ఆవరణ శాస్త్ర అనుఘటకాలను గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ సహజ ఆవరణ వ్యవస్థలో లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలో రెండు రకాల అనుఘటకాలు మనకి ఏర్పడడం జరుగుతుంది. ఈ రెండు రకాల అనుఘటకాలు ఏంటి? ఫస్ట్ది నిర్జీవ అనుఘటకాలు, రెండవది వచ్చేసి సజీవ అనుఘటకాలు. నిర్జీవ అనుఘటకాలను కనుక తీసుకున్నట్టయితే ఆవరణ వ్యవస్థలో జీవం లేని పదార్థాలను నిర్జీవ అనుఘటకాలు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ప్రతి ఆవరణ వ్యవస్థలో తీసుకున్నట్టయితే నిర్జీవ అనుఘటకాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్జీవ అనుఘటకాలు తప్పకుండా ఉంటాయి. నిర్జీవ అనుఘటకాలు ముఖ్యంగా అవి మూడు రకాలు. ఫస్ట్ది వాతావరణ కారకాలు, రెండవది వచ్చేసి నిరింద్రియ పదార్థాలు, మూడవది వచ్చేసి కర్బన సంయోగ పదార్థాలు. వాతావరణ కారకాలు ఏంటి? ఇక్కడ కాంతి కానీ, ఉష్ణోగ్రత కానీ, నీరు మొదలైనవన్నీ కూడా, కాంతి, ఉష్ణోగ్రత, నీరు ఇవన్నీ కూడా
వాతావరణ కారకాలు అని చెప్పుకోవచ్చును. రెండవది తీసుకున్నట్టయితే మనకి నిరీంద్రియ పదార్థాలు. ఈ నిరీంద్రియ పదార్థాలు ఏంటి? నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ, అలాగే ఫాస్ఫరస్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్, కాల్షియం, ఇవన్నింటినీ కూడా మనం ఏమంటాం? నిరీంద్రియ పదార్థాలు అని కూడా చెప్పుకోవచ్చును. థర్డ్ వన్ ఏంటి ఇక్కడ? కర్బన సంయోగ పదార్థాలు. ఈ కర్బన సంయోగ పదార్థాలు ఏంటి? కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కేంద్రకామ్లాలు కానీ, అలాగే విటమిన్స్ కానీ, హ్యూమిక్ ఆమ్లము, క్రొవ్వు పదార్థాలు, వీటిని అన్నింటినీ కలిపి మనము కర్బన సంయోగ పదార్థాలు అని కూడా చెప్పుకోవచ్చును. నిర్జీవ అనుఘటకాలు అంటే ఏంటి? ఇప్పుడు ఆవరణ వ్యవస్థలో జీవం లేని పదార్థాలను మనము నిర్జీవ అనుఘటకాలు అంటాము. ఇవి మూడు రకాలు: వాతావరణ కారకాలు, నిరీంద్రియ పదార్థాలు, అలాగే కర్బన సంయోగ పదార్థాలు అని కూడా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి జీవానుఘటకాలు. జీవానుఘటకాన్ని కనుక తీసుకున్నట్టయితే ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల జీవరాశులు అనేవి ఉంటాయి. వీటిని మనము జీవానుఘటకాలు అంటాము. అంటే జీవం ఉండే వాటిని జీవానుఘటకాలు అని కూడా చెప్పుకోవచ్చును. దీనిలో మనము ప్రధానంగా కనుక తీసుకున్నట్టయితే ఇవి రెండు రకాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఫస్ట్ది ఉత్పత్తిదారులు లేదా స్వయం పోషితాలు, రెండవది వచ్చేసి వినియోగదారులు లేదా పరపోషితాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఉత్పత్తిదారుల్ని కనుక ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకి పత్రహరితంను కలిగి ఉండి కిణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలను స్వయంగా ఏవైతే తయారు చేసుకుంటాయో వాటిని మనము ఉత్పత్తిదారులు అంటాము. అంటే స్వయంగా ఆహార పదార్థాలు ఏవైతే తయారు చేసుకుంటాయో మనము వాటిని ఉత్పత్తిదారులు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎగ్జాంపుల్ మొక్కలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి, వేటు పైన కూడా డిపెండ్ అయి జీవించట్లేదు. కాబట్టి వీటిని ఉత్పత్తిదారులు అని కూడా చెప్పుకోవచ్చును. వీటిని కన్వర్టర్స్ లేదా ట్రాన్స్లేటర్స్ అని కూడా అంటారు ఉత్పత్తిదారులని. నెక్స్ట్ వచ్చేసి రెండవది ఏంటి? వినియోగదారులు. ఆహార పదార్థాలను ఇవి స్వయంగా తయారు చేసుకోలేక ఇతర వేరే వాటిపైన ఆధారపడి జీవించే వాటిని పరపోషితాలు లేదా వినియోగదారులు అని కూడా అంటారు. ఈ పరపోషితాలు లేదా వినియోగదారులు అనేవి ముఖ్యంగా ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అని కూడా చెప్పుకోవచ్చును. అంటే ఇవన్నీ కూడా వేరే వాటిపైన ఆధారపడి జీవిస్తాయి, వేరే వాటిపైన ఆధారపడి జీవించడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఉత్పత్తిదారులు లేదా వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇందులో ఈ ఉత్పత్తిదారులు లేదా పరపోషితాలు లేదా వినియోగదారులు అంటున్నాం. అయితే ఇక్కడ ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారు? రెండు రకాలు: స్థూల వినియోగదారులు మరియు సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు అంటే ఎవరు? ఆహార పదార్థాలను మింగి జీర్ణించుకునే వినియోగదారులని. ఆహార పదార్థాలను మింగుతాయి, మింగిన తర్వాత జీర్ణించుకునే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళని స్థూల వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. ఈ స్థూల వినియోగదారులను వాటి ఆహార ప్రవృత్తిని బట్టి మనము మూడు రకాలుగా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ స్థూల వినియోగదారులు మళ్ళీ మూడు రకాలు. ఏ విధంగా అంటే ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. ప్రాథమిక వినియోగదారులు ఎవరు? అసలు ఉత్పత్తిదారులపైన ప్రత్యక్షంగా ఆధారపడే వినియోగదారులను వీళ్ళని ప్రాథమిక వినియోగదారులు అంటారు. వీళ్ళు ఎవరిపైన ఆధారపడి జీవిస్తారు అంటే ఉత్పత్తిదారులపైన ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఆధారపడే వినియోగదారులని మనము ప్రాథమిక వినియోగదారులు అంటాము. ఎగ్జాంపుల్ మొక్కల వేర్లు కానీ, కాండాలు కానీ, పత్రాలు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, ఇవన్నీ కూడా మొదలైనవి ఈ ప్రాథమిక వినియోగదారులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇవి శాకాహారులు కనుక వీటిని హెర్బివోర్స్ అని కూడా పిలుస్తారు. శాకాహారులు కనుక వీళ్ళని ఏమని పిలుస్తుంది ఇక్కడ? హెర్బివోర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ద్వితీయ వినియోగదారులు అంటే ఎవరు? అంటే ప్రాథమిక వినియోగదారులకు ఎగ్జాంపుల్ చిన్న చేపలు, జింక, కుందేలు, ఆవులు, గుర్రాలు, ఏనుగు, ఇవన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులకి ఉదాహరణలు. అలాగే ఇప్పుడు ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులపైన ప్రత్యక్షంగాను, అలాగే ఉత్పత్తిదారులపైన పరోక్షంగా ఆధారపడి జీవించే వినియోగదారులను ద్వితీయ వినియోగదారులు అంటారు. ప్రాథమిక వినియోగదారులపైన ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తాయి, అలాగే ఉత్పత్తిదారులపైన పరోక్షంగా ఆధారపడి జీవించే వినియోగదారులని మనము ద్వితీయ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. ఇవి వృక్ష భాగాలైన ప్రాథమిక వినియోగదారులపైన
ఆధారపడి జీవించడం జరుగుతుంది. కాబట్టి సర్వభక్షాహారులుగా ఇవి బతకడం జరుగుతుంది. ఎగ్జామ్ వీటిని కార్నివోర్స్ అంటారు. శాకాహారులని హెర్బివోర్స్ అంటే మాంసాహారం తిని జీవిస్తున్నాయి కాబట్టి వీటిని కార్నివోర్స్ అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్ పెద్ద చేప, కుక్క, నక్క, పిల్లి, మానవుడు అని కూడా చెప్పుకోవచ్చును. మనం అందరం కూడా కార్నివోర్స్ అని చెప్పుకోవచ్చును. మానవుడు ఎక్కువ మాంసం తీసుకుంటాడు కదా, కాబట్టి మానవుడు కార్నివోర్స్ అని కూడా చెప్పుకోవచ్చును. తృతీయ వినియోగదారులు, మూడవది వచ్చేసి ఇక్కడ ప్రాథమిక వినియోగదారులను మరియు ద్వితీయ వినియోగదారులను ఆహారంగా స్వీకరించే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వీటిని తృతీయ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. ఇక్కడ ఉన్నత శ్రేణి వినియోగదారులు అని కూడా అంటారు వీళ్ళని. ఉన్నత శ్రేణి వినియోగదారులు అని కూడా చెప్పుకుంటారు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ సింహము, పెద్ద పులి, చిరుత, రాబందు వీళ్ళందరినీ వీటన్నిటినీ కలిపి తృతీయ వినియోగదారులు అంటారు. ఇక్కడ స్థూల వినియోగదారులు మూడు రకాలు. స్థూల వినియోగదారులు మరియు సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు ఎన్ని రకాలు? ఇప్పుడు మనకి మూడు రకాలు అని చెప్పుకున్నాం. ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఇవే కాకుండా ఇప్పుడు మనకి సూక్ష్మ వినియోగదారులు రెండవది వచ్చేసి మనకి శరీర నిర్మాణం అనేది చాలా చిన్నగా ఉండే వినియోగదారులను. వీటి యొక్క శరీర నిర్మాణం అనేది చాలా చిన్నవిగా ఉండే వినియోగదారులను సూక్ష్మ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. సాధారణంగా తీసుకున్నట్టయితే వీటిని విచ్ఛిన్నకారులు అని కూడా అంటారు. అయితే మృతి చెందిన మొక్కలు, జంతువులలో ఉన్న మృత కళేబరాలలో ఇక్కడ సంక్లిష్ట సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి సరళ సేంద్రియ పదార్థాలుగా మారడం జరుగుతుంది. వీటిని సూక్ష్మ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. ఇక్కడ ఎగ్జాంపుల్ పూతికాహార బ్యాక్టీరియాలు, అలాగే యాక్టినోమైసిటిస్, అలాగే శిలీంధ్రాలు వీళ్ళందరినీ కూడా మనము సూక్ష్మ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఈ సూక్ష్మ వినియోగదారుల్ని కనుక తీసుకున్నట్టయితే వీటి యొక్క శరీర నిర్మాణము అనేది ఏ విధంగా ఉంది అంటే చాలా చిన్నదిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని సూక్ష్మ వినియోగదారులు అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే ఇప్పుడు మనము ఆహారపు గొలుసు, ఈ ఆహారపు గొలుసును కనుక తీసుకున్నట్టయితే దీనిని మనము ఫుడ్ చైన్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ ఆవరణ వ్యవస్థలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఉత్పత్తిదారుల నుంచి వివిధ రకాల వినియోగదారులకు జరిగే ఆహార పదార్థాల రవాణాని ఇక్కడ ఏమంటున్నాం మనము ఆహారపు గొలుసు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఆకుపచ్చని మొక్కలపైన ఉత్పత్తిదారులు అనేవి సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని మనము ఉత్పత్తిదారులు అన్నం. ఇందాకే మనం చెప్పుకున్నాం స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి, వేరే వాటిపైన డిపెండ్ అయి జీవించట్లేదు కాబట్టి వీటిని ఉత్పత్తిదారులు అని అన్నం. వీటిని ప్రాథమిక వినియోగదారులు వినియోగించుకుంటాయి. ప్రాథమిక వినియోగదారులని ద్వితీయ వినియోగదారులు అనేవి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ద్వితీయ వినియోగదారులని తృతీయ వినియోగదారులు ఆహారంగా తీసుకుంటాయి. అంటే ఫుడ్ చైన్ అంటే ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. ఉత్పత్తిదారులని ప్రాథమిక వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులని ద్వితీయ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులను తృతీయ వినియోగదారులు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక జీవి మరొక జీవికి ఆహారంగా సమకూర్చబడడం జరుగుతుంది. కాబట్టి దీనిని ఆహారపు గొలుసు అని కూడా పిలుస్తారు. అంటే ఒక చైన్ వలే ఏర్పడుతుంది, ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారపు గొలుసు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆహారపు గొలుసు అనేది ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏ విధంగా అంటే గ్రేజింగ్ ఆహారపు గొలుసు, అలాగే పరాన్నజీవ ఆహారపు గొలుసు, మూడవది వచ్చేసి డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఫస్ట్ గ్రేజింగ్ ఆహారపు గొలుసు. ఇవి ఉత్పత్తిదారులతో ప్రారంభమయ్యే ఆహారపు గొలుసు ఏదైతే ఉంటుందో దీనిని గ్రేజింగ్ ఆహారపు గొలుసు కూడా అంటారు. అయితే ఇవి గడ్డి మొక్కలపైన ఎలుకలు డిపెండ్ అయి జీవిస్తాయి. ఎలుకలపైన పాము పైన గద్ద, ఒకదానిపైన ఒకటి. గడ్డి మొక్కల్ని ఎలుకలు తింటే, ఎలుకల్ని పాములు తింటే, పాముల్ని గద్ద తినడం జరుగుతుంది.
అంటే ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మంచినీటి ఆవరణ వ్యవస్థలో గ్రేజింగ్ ఆహారపు గొలుసులు కనుక మనం తీసుకున్నట్టయితే వృక్ష ప్లవకాలని జంతు ప్లవకాలు ఆహారంగా తీసుకుంటాయి, ఈ జంతు ప్లవకాలని చిన్న చేపలు ఆహారంగా తీసుకుంటాయి, చిన్న చేపలని పెద్ద చేపలు అనేవి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకునే వాటిని మనము గ్రేజింగ్ ఆహారపు గొలుసు అని కూడా చెప్పుకోవచ్చును. సెకండ్ వన్ ఏంటి, పరాన్నజీవ ఆహారపు గొలుసు. ఇక్కడ పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకి ఆహార పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకి ఆహార పదార్థాల రవాణా అనేది జరుగుతుంది కాబట్టి దీనిని పరాన్నజీవ ఆహారపు గొలుసు అని కూడా చెప్పుకోవచ్చును. వృక్షాలని కీటకాలు లేదా పక్షులు ఆహారంగా తీసుకుంటాయి వీటిని, తర్వాత పరాన్నజీవులు అనేవి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఇక్కడ చనిపోయిన ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో చనిపోయిన ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమయ్యే ఆహారపు గొలుసుని డెట్రిటస్ ఆహారపు గొలుసు అని కూడా అంటారు. ఇలాంటి ఆహారపు గొలుసు మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో మాత్రమే ఏర్పడతాయి, అంటే కనిపించడం జరుగుతుంది. చనిపోయిన ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమయ్యే ఆహారపు గొలుసుని డెట్రిటస్ ఆహారపు గొలుసు అంటారు. ఇలాంటి ఆహారపు గొలుసు మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఈ మ్యాంగ్రోవ్ మొక్కలు అనేవి రాలి, మ్యాంగ్రోవ్ మొక్కల యొక్క ఆకులు అనేవి రాలి ఉప్పు నీటిలో పడినప్పుడు ఇవి కీటకాలు అనేవి వీటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కీటకాలని గేమ్ ఫిష్లు ఆహారంగా తీసుకుంటాయి, వీటిని మానవుడు వలవేసి పట్టుకొని భుజించడం జరుగుతుంది ఈ గేమ్ ఫిష్లని. ఇది ఆహారపు గొలుసు, అంటే ఫుడ్ చైన్ ఒకదానికొకటి లింక్ అప్ అయి ఉంటుంది. ఇది ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని చెప్పినాము, మూడు రకాలుగా వర్గీకరించారు. ఓకేనా, ఉత్పత్తిదారుల పైన ప్రాథమిక వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారుల పైన ద్వితీయ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారుల పైన తృతీయ వినియోగదారులు ఆధారపడి జీవించడం జరుగుతుంది. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు, గ్రేజింగ్ ఆహారపు గొలుసు, పరాన్నజీవ ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఇది కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఆహారపు జాలము లేదా ఆహారపు వల, దీన్ని ఫుడ్ వెబ్ అని కూడా చెప్పుకోవచ్చును. ఇక్కడ ఆవరణ వ్యవస్థలో తీసుకున్నట్టయితే ఆహారపు గొలుసులు అనేవి అనేకంగా ఉంటాయి. ఆవరణ వ్యవస్థలో తీసుకున్నట్టయితే ఆహారపు గొలుసులు అనేవి మనకి అనేకంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి స్వతంత్రంగా ఉండలేవు, ఒకదానితో మరొకటి లంకెపడి ఒక సంక్లిష్ట ఆహారపు గొలుసులను ఏర్పరచడం జరుగుతుంది. ఈ ఆహారపు గొలుసుల సంక్లిష్టాన్ని ఆహారపు జాలము అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఆవరణ వ్యవస్థలో మనకి ఉత్పత్తిదారులు అలాగే వివిధ రకాల వినియోగదారులు కూడా ఉండడం జరుగుతుంది. ఈ వినియోగదారుల యొక్క ఆహారపు అలవాట్లు అనేవి అందరివి కూడా, వినియోగదారులవి అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఒక జీవి యొక్క ఆహారం కోసం ఒక విశిష్టమైన జీవి పైన ఆధారపడి ఉండకుండా ఇతర జీవుల పైన కూడా ఆధారపడి జీవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థలో ఆహారపు జాలము అని కూడా చెప్పుకోవచ్చును. పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థలో ఆహారపు జాలాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ గడ్డి మొక్కలను గడ్డి మొక్కలను గింజలను మిడతలు, కుందేళ్ళు, ఎలుకలు భుజించడం జరుగుతుంది. ఈ ఎలుకలను గద్ద లేదా పాము అనేది భక్షించడం జరుగుతుంది. ఈ గద్దలు, తొండలను, కుందేలును, ఎలుకలను, పాములు అనేవి భుజించడం జరుగుతుంది. కనుక ప్రకృతిలో ఒక రకమైన జీవులు మరొక రకమైన జీవులను నియంత్రణ చేస్తాయి, ఫలితంగా ప్రకృతి యొక్క సమతుల్యతని మనము కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎగ్జాంపుల్, బల్లులు తొండల సంఖ్య పెరిగినట్టయితే మిడతల సంఖ్య పెరుగుతుంది. ఈ మిడతలు ఏం చేస్తాయి, పంట పొలాలను నాశనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆహారపు వల అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్. థ్యాంక్ యూ.